ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ లేదంటే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ ఒక్క నిమిషమైనా కూర్చొని ఆలోచిస్తే అసలు ఈ దేశంలో మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వారు ఎంతో గొప్పగా పనిచేస్తూ లోటు బడ్జెట్లో కూడా వాళ్ళు చేయాల్సిన సహకారం చేయకుండా అప్పటికే అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పథం వైపు వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాలపైన కేవలం రాజకీయ కక్షతోటి వాళ్ళు చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రజలందరికీ జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒక పక్క వాళ్ళు చూసుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థలైనా ఏ సంస్థనైనా తీసుకోండి, ఈ రోజున కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా కొన్ని ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో, సిబిఐ ఆఖరికి సిబిఐ, ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వచ్చి మొరపెట్టుకుని ఏడ్చారు ఇలా అవినీతి జరుగుతుంది అనేసి. లేదంటే ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలోనే అవినీతి జరిగింది లేదంటే వాళ్ళపైన కేసులు ఉన్నాయనంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? అలాంటి ప్రభుత్వము మన రాష్ట్రం పైన ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రతిపక్షాలు కానివ్వండి, విపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిమోరలైజ్ చేసి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఆ అభివృద్ధి నుంచి పక్కకి తప్పించాలి, ఆయన పదవిలోంచి పక్కకి తప్పించి వారు కుట్రపూరితమైన ఎలా అయితే 2014లో మన భారతదేశంలో మోడీ గారు ఉత్తర భారతదేశాన్ని హెల్ప్ తీసుకొని ఆయన పదవిలోకి వచ్చారు, ఇప్పుడు అదే ఉత్తర భారతదేశంలో ఆయనకి ఓట్లు రాని పక్షంలో దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసుకొని అది కూడా ఆయనకి మంచి కాంపిటీటర్గా అవుతున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు నిన్న జస్ట్ సిబిఐగా వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి, అంటే క్లారిటీ ఇచ్చారు కాబట్టి నిజంగా చాలా పెద్ద అంశం అనేది ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. లేకపోతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఆయన పరిస్థితి ఎలా ఉండేదండి? దేశ ప్రజల ముందు కుట్ర పన్నేసి వాళ్ళు ఈయనని కూడా ఒక దోషిలాగా నించోపెడదాము అంటే వీరి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలను కానివ్వండి లేదంటే మినిస్టర్లను కానివ్వండి వీళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టేసి ఇక్కడున్న లోకల్ పార్టీ పొలిటికల్ పార్టీ సహాయంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, ఎలక్షన్స్ మూమెంట్ వస్తుంది కాబట్టి అడ్డుకోవాలని చెప్పని చూస్తూ రోజుకి వారంలో చూస్తే మీరు మరీ పర్టికులర్గా గమనిస్తే ఒక ఆధారంతో రారు, అది బీజేపీ లీడర్ అయినా సరే లేదంటే ప్రతిపక్ష నాయకుడు అయినా సరే లేదంటే కనుక జనసేన పార్టీ వాళ్ళైనా విపక్షాలైనా సరే పర్టికులర్గా అవినీతి జరుగుతుందని ఒకరు అంటారు, ఇంకొకరేమో అభివృద్ధి జరగట్లేదని అంటారు, ఇంకొకరేమో అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పని ఒక లోటు బడ్జెట్లో ఉండి ఈరోజు చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 4.5 నెలల్లో ఎస్సీ కమ్యూనిటీకి 42,000 కోట్ల పైగా నిధులను వెచ్చించడం జరిగింది, అలాగే బీసీ వాళ్ళకి 40,000 కోట్లకు పైగా ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి 7,000 కోట్లు, అలా అసలు ఇంతకుముందు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణులు కానివ్వండి లేదంటే కనుక కాపులకు కానివ్వండి సపరేట్ కార్పొరేషన్ లేకపోయినా కూడా వాళ్ళకంటూ కార్పొరేషన్లు పెట్టి కాపు కార్పొరేషన్ ద్వారా 2,400 కోట్ల రూపాయలని ఈ రోజున కాపు సోదరులందరికీ అందిస్తున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళకి. ఇలా ఏ కమ్యూనిటీకి అంటూ సంబంధం లేకుండా ప్రతి బడుగు బలహీన వాళ్ళందరికీ అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్ష నేత అంటారు రైతులకి మీరు ఏమంటారు నరకాసురులాగా తయారయ్యారు లేకపోతే కనుక అది అని చెప్పని చెప్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ నాన్నగారి హయాంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు 650 కోట్లు మాత్రమే మీరు రైతులకు రుణమాఫీ చేశారు, అదే మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో లోటు బడ్జెట్లో ఉండి 24,000 కోట్లు రుణమాఫీ చేయడానికి అని చెప్పని ఒప్పుకొని ఇప్పటికే 18,000 కోట్లు పైగా బ్యాంకులో జమ చేయడం అనేది జరిగింది. ఇంకా మీరు అసలు ఇప్పటికీ మన ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచి అసలు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రైతులకి వీరు తీసుకొస్తున్న ఏవైతే రిఫార్మేషన్స్ అంటారు లేదంటే పాలసీలు అంటారు అవి చక్కగా ఉన్నాయని చెప్పని చెప్తూ ఉంటే మీరు రైతుల్ని అన్యాయం చేశారని చెప్పని రెచ్చగొట్టే విధంగా ఒక ఆయన మాట్లాడతారు. ఇంకొక బీజేపీ వాళ్ళేమో ఇప్పుడు ముప్పేట దాడండి ప్రజలకి ఈ విధంగా ఒకటి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, అది తెలుగుదేశం పార్టీ గురించి ఆ నాయకుడి గురించి జరుగుతున్నదా లేకపోతే ఇంకెవరికైనా కాదు, ఇక్కడ రాష్ట్రంలో మనకి రాష్ట్ర అభివృద్ధిని ఎలాగైనా సరే బట్ట కాల్చి మొహం మీద పడేయాలని చెప్పని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు జనసేన వైసీపీ ముగ్గురు కలిపి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ధర్మదీక్ష పోరాటాలు లేదంటే నిరాహార దీక్ష పోరాటాలు అని చెప్పని అంటారు, అగ్రిగోల్డ్ లాంటివి ప్రతి వారము కూడా
నిరాధారణమైన ఏదో ఒక అంశాన్ని తీసుకుని రావడము, ప్రజల్ని రెచ్చగొట్టడము. ఇప్పుడు మనం తిత్లీ గురించి అడుగుతున్నాం, ఇంతవరకు ఒక కేంద్ర ముఖ్యమంత్రి అయిన కేంద్ర మంత్రి అయిన ఒకసారైనా సాయం ప్రకటించారండి. ఇంటీరియం సపోర్ట్ అడిగాము, ఇంటీరియం ఫినాన్షియల్ సపోర్ట్ అడిగితే దానికి కూడా లేదు. దాని గురించి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈరోజున ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఒక కొత్త టాపిక్ తీసుకొస్తారు. రాష్ట్రం మనకి రావాల్సిన హక్కుల గురించి అన్నాం కాబట్టి కవాతు పేరని చెప్పని లేకపోతే ఇంకొకటి అని చెప్పని దాన్ని డైవర్ట్ చేయడానికని మళ్ళీ జనసేన కానివ్వండి లేదంటే రైతుల గురించి మాట్లాడుతూ మన వైసీపీ కానివ్వండి లేదంటే కనుక ఇలాంటి ఐటీ దాడులు అని చెప్పని ఇలా టాపిక్ని డైవర్ట్ చేస్తూ ప్రజలకి అంటే రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని లేదంటే వారికి జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నామని డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అందరూ కలిసి ఎదుర్కోవాలి. ఈ రోజున బీజేపీ నాయకులను అడుగుతున్నామండి, మీరు ఇందాకనే కన్నా గారు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు, మీరు సీఎం రమేష్ గారు లాంటి వారిని అంటారు మన పార్లమెంటుకి పంపి మీకు అది ఉందా ఇది ఉందా అని చెప్పని అడుగుతున్నారు. అయ్యా సాక్షాత్తు మీ ప్రధానమంత్రి గారే ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యం చేస్తుంటే అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి సీట్లో కూర్చునే హక్కు ఉందా లేదు, మీరు దాన్ని సమర్థిస్తున్నారా, మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు అగ్రిగోల్డ్ దాని గురించి అంటున్నారు, ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టుగానే మీరు రాష్ట్రానికి కావాల్సిన హక్కులు మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చకుండా ఉన్నప్పుడు మీరెందుకు ఇక్కడ కూర్చొని ధర్మ పోరాట దీక్షలు చేయరు, దాని గురించి మీరు ప్రశ్నించాలి. ఈరోజున నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గవర్నర్ని గారిని కలిశారు, కలిసి మన తిత్లీ పైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సహాయ చర్యలు చేయట్లేదు అని చెప్పన్నారు, లేదంటే మొన్నటి అంతకుముందు ట్వీట్లలో కరెంటు ఇంకా ఎందుకు రాలేదన్నారు. నేను స్వయంగా మొత్తం లెక్కలతో సహా ఆయనకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఇదే దూకుడు, మీరు ఉద్యానం ఉద్యానం అన్నారు, అక్కడ ఉద్ధరించింది ఏమీ లేదు, ఆ తర్వాత అలా పడేశారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీలో 74,485,480 కోట్లు ఎంతో మీరు పైచిలుకని చెప్పిన వాళ్ళు, మరి అదే లేక ఇలాంటి ఇప్పుడు నిన్న గవర్నర్ని కలిసి ఆయన చొరవ చూపించిన మీరు ఇదే లెక్కలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన హామీలని ఇలాంటి లెక్కలే గవర్నర్కి ఎందుకు మీరు రాతపూర్వకంగా ఇవ్వలేదు, లేదంటే ప్రధానమంత్రి గారిని కలిసి ఇచ్చుంటే ఇంకా మీ పైన గౌరవం పెరిగి ఉండేది కదా. ఒకటేనండి బీజేపీ నాయకులకు చెప్పేది, ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రోజున పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పని ఒక రకంగా మాట్లాడుతూ లేదంటే కనుక తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, ఆంధ్రాలో ఎక్కడల నుంచి లేని ప్రేమ పుట్టుకొచ్చిన బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకులారా, మీరు కృష్ణా గోదావరి నీళ్లు తాగుతున్నారా లేదంటే నర్మదా సబర్మతి నీళ్లు తాగుతున్నారా అనేది మేము ప్రశ్నిస్తున్నాము. రెండోది మీరు మన సీమాంధ్ర ఏదైతే మన నవ్యాంధ్రప్రదేశ్ ఉందో ఆ హక్కులండి మీకు ఆ పరువుని ప్రతిష్టను తీసుకుని వెళ్ళేసి అక్కడ గుజరాత్లో అమిత్ షాకి మోడీకి మీరు వాళ్ళ కాలచింతన పెట్టారు, మీకు అసలు ఈ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు కూడా లేదని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ముందు మాటి మాటికి నిరాధారణమైన ఆరోపణలు చేయడం మాని తెలుగుదేశం పార్టీ అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క పాయింట్ మీరు అడిగిన పాయింట్లకి మేము ఇచ్చే సమాధానాలు మీ దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు వాటిలకి స్పష్టంగా మాట్లాడుతూ ఇక్కడ చాలా గొప్ప గొప్ప నాయకులు ఈ రోజున ఆంధ్రాకి వచ్చి మాట్లాడుతున్నారు. మీరందరూ లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలా, డిబేట్లలో కూర్చోవాలని మాట్లాడే గొప్ప గనులంతా అయ్యా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని డిబేట్లో కూర్చుందామంటే ఆయన ఒప్పుకోగానే జడిసి పారిపోయినవరో అందరికీ తెలుసు. మీ స్థాయికి లోకేష్ గారి వరకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనం పొందిన ఏ ఒక్క పౌరుడైనా సరే మీరు చేసే ఆరోపణలని తిప్పికొట్టడానికి రెడీగా ఉంటారు. మీరు స్థాయి మరిచిపోయి విపరీతమైన మాటలు తగ్గించుకొని ఇప్పటికీ మీరు చేస్తున్న కుట్రల్ని ప్రజలంతా గమనిస్తున్నారు. దయచేసి ఇకనైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం గురించి పోరాడండి. అసలు రాజకీయంగా భూస్థాపితమైపోయిన బీజేపీ పార్టీని కొద్దో గొప్ప జనాలు కనీసం చూడడమైనా మొదలు పెడతారనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజల